కొత్తవారిపల్లెలో మనవడు దేవాంష్ తో కలిసి ఎడ్ల బండిని నడిపారు సీఎం చంద్రబాబు. ఎడ్ల బండిని నడుపుతూనే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. సంక్రాంతి పండుగను నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మధ్య ఒక సందడి వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు మొదటిసారి ఎడ్ల బండిని నడుపుతూ నారావారిపల్లె గ్రామస్తులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మొదటిసారి ఏదైతే సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొనేందుకు కుటుంబ సభ్యుల మధ్య వచ్చినా సరే మొదటిసారి ఆయన ఎడ్ల బండి నడపడం మాత్రం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎప్పుడూ గ్రామ సమస్యలను తెలుసుకునేందుకు గ్రామంలోకి వెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. కానీ మొదటిసారి ఆయన ఎడ్ల బండిపై తన మనవడు దేవాన్స్ తో కలిసి గ్రామస్తులకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరిస్తుండడం ఒక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వినతి పత్రాల ద్వారా తీసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు కూడా ఇస్తున్నారు. మొత్తం మీద నారావారి పల్లెలో ఎడ్ల బండి నడుపుతూ చంద్రబాబు నాయుడు గ్రామం మధ్యలోకి వెళ్లడం మాత్రం గ్రామస్తుల్లో ఒకంత ఆనందం వ్యక్తమవుతుంది, సంతోషం కూడా వ్యక్తమవుతుంది చెప్పొచ్చు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సరే ఏపీని అన్ని విధాలుగా అభివృద్ది చేయడంతో పాటు గత కొన్ని రోజుల ముందు 12 రకాల పెన్షన్లను చంద్రబాబు నాయుడు పెంచడం జరిగింది. ఒకవైపు దివ్యాంగులు, మరోవైపు వికలాంగులు, అలాగే హిజ్రాలు కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. TV5 ప్రత్యేకంగా హిజ్రాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న కొన్ని విజువల్స్ కూడా TV5 ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసింది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా అంటే నిరుపేదలు కావచ్చు, వికలాంగులందరూ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక దిక్సూచిలాగా, రాష్ట అభివృద్దికి దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు చాలా వేగంగా ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా ఏపీ అభివృద్దికి ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ కూడా అభినందిస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. నారావారి ప్రజలు మాత్రం ఏదైతే చంద్రబాబు నాయుడు ఎడ్ల బండిపై తిరుగుతారన్న అసలు నమ్మలేకపోయారు. ఆయన స్వయంగా ఎడ్ల బండి నడవ మాత్రం ఒక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, TV5 తిరుపతి.